హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ క్రియేషన్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయే స్వీట్ రెసిపీ వచ్చి రసబలి అండి. ఇది ఒక ఒడిషా స్వీట్ డిష్. చాలా స్పెషల్ అకేషన్స్లో వాళ్ళు ఇది చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఈ దివాళీకి మీ ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ స్వీట్ చేసి పెట్టండి, ఫిదా అయిపోతారంతే. ఇప్పుడు ముందుగా ప్రాసెస్ చూస్తే, ఒక ప్యాన్ని కడిగి కొంచెం వాటర్ ఉండగానే 2 కప్పుల పాలండి. ఇవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. 2 కప్పుల పాలకు గాను 3 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం తీపి ఎక్కువగా తింటారు అనుకుంటే 4 to 5 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ కంప్లీట్గా ఆప్షనల్ అండి. కొంచెం తొందరగా థిక్నెస్ వస్తుందని నేను యాడ్ చేశాను. మీరు కొన్ని ఎక్కువగా పాలు యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేశారంటే మీకు ఆ థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కేసర్ ఫుడ్ కలర్ని పాలల్లో కలిపి మిక్స్ చేశానండి. ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్. మీకు ఇది ఫుడ్ కలర్ మేము తినము అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కలిపేసి 2-3 పొంగులు రానివ్వాలండి. ఆ లోపల మనము పన్నీర్ని గ్రేట్ చేసుకుందాము. ఇది నేను 1/2 లీటర్ పాలతో చేసిన పన్నీర్ అండి. సుమారుగా 100 గ్రామ్స్ ఉంటుంది. పన్నీర్ని మంచిగా తురుముకొని ఆ తర్వాత మనం దీంట్లో కొంచెం గోధుమ పిండి, కొంచెం రవ్వ యాడ్ చేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. మనము రసమలై ప్రిపేర్ చేస్తే ఎలా చేస్తామో అదే ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇలా పన్నీర్ని మొత్తం గ్రేట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెదుపుకోవాలి. ఎక్కడ పల్ప్ అనేది లేకుండా స్మూత్గా రావాలి మనకు, చపాతీ పిండిలాగా డో రావాలి. 3 నుంచి 4 నిమిషాలు ఇలా మెదుపుకుంటే మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. మనకి స్వీట్ మొత్తం ప్రిపేర్ అవ్వడానికి కూడా 20 నిమిషాల టైం మాత్రమే పడుతుందండి, అంతకంటే పట్టదు టైము. ఇలా స్మూత్గా చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. పిండి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత 3 నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. పన్నీర్లో పిండి రవ్వ బాగా కలిసేలాగా 2-3 నిమిషాల పాటు కలుపుకున్నారంటే మీకు మంచి స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఎంత స్మూత్గా ప్రిపేర్ చేసుకుంటామో బాల్స్ అనేవి మనకు అంత తక్కువగా క్రాక్స్ వస్తాయి. మన క్రాక్స్ తక్కువగా వచ్చినప్పుడు స్వీట్ పర్ఫెక్ట్గా మనకు సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల పాలు కూడా 1 పొంగు వచ్చేసి ఉంటాయి. ఒకసారి చూద్దాము. ఫ్లేమ్ మటుకు లో టు మీడియంలో ఉంచుకోండి. మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి చాలా తొందరగా థిక్నెస్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, బాల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు పాలల్లో 2 లేదా 3 ఇలాచీలు, తురిమి పెట్టుకున్న బాదం, కాజు, ఇంకా పిస్తా యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్నామంటే పాలు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి. ఈ పాలు 2-3 నిమిషాలు బాయిల్ అయ్యే లోపల మనము ఇందాకను ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ని డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ మీడియం హీట్గా ఉండాలి. చూడండి, నేను ఒక చిన్న బాల్ని వేసి చూస్తున్నాను. క్రాక్స్ ఏవి రాకుండా ప్రాపర్గా వస్తే తర్వాత వేద్దామని. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు అన్ని బాల్స్ని లో టు మీడియం ఫ్లేమ్లో పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా 4-5 వేసి అవి కొంచెం వేగిన తర్వాత మరికొన్ని యాడ్ చేసుకుంటే మనకు వేయించుకోవడానికి ప్రాపర్గా వస్తుంది. పన్నీర్ కాబట్టి కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. వేయగానే కదిపేస్తే పగిలిపోతాయి బాల్స్.
ఇలా ముందు మనం వేసుకున్న పన్నీర్ బాల్స్ అన్ని ప్రిపేర్ అయిపోయి ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత యాడ్ చేసిన ఈ పన్నీర్ బాల్స్ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుని వేడివేడి బాల్స్ని మరుగుతున్న పాలలో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు 3-4 నిమిషాల్లో ఈ బాల్స్ అనేవి మెత్తపడిపోయి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. దీన్ని మనం చల్లగా సర్వ్ చేసుకోవచ్చు, వేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ బాల్స్ని దీంట్లో వేసేటప్పుడు ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి, ఎందుకంటే పాలు ఆల్రెడీ థిక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఫ్లేమ్ పెద్దగా ఉంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఎక్కువగా కలుపుకోలేం కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ పన్నీర్ బాల్స్ మంచిగా స్మూత్గా అయిపోతాయి, మనకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రసబలిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని అందరికీ వేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేయొచ్చండి. ఇవి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం బాదం పౌడర్, కాజు, ఇంకా పిస్తా పసుపులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేస్తే ఆహా అంటూ తినేస్తారు. ఇంట్లో పెట్టిన వాళ్ళు ఇలా ఇచ్చేస్తే అలా అయిపోతాయి స్వీట్, అంత టేస్టీగా ఉంటుంది. ఈ దివాళీకి మీరు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, అందరికీ సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు నేను ఎంత స్మూత్గా ఉంటాయో చూపిస్తానండి. చాలా స్మూత్గా ఉంటాయి, చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో. మరి మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ రసబలి రెసిపీని. మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.